శుక్లాం భరదరం విష్ణు సచివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తనాం ఏకదంతోపాస్మహే ఓం గంగణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఈ టీవీ చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ఇప్పుడు ముందుగా మనం గోచార రీత్యా మనం ఫలితాలు చెప్పుకుంటున్నాము కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు ఉంటాయండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటాయి మేము ఈ జనరల్గా చాలామందికి ఏమనిపిస్తుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ మనం జాతకం చెప్పించుకుంటే బాగుంటుంది బాగుంటుంది అని అనిపిస్తుండే చాలా మందికి సో ఏంటంటే జనరల్గా మనం గోచార రీచే కాకుండా మనం లగ్నాల ప్రకారం చూసుకుంటే చాలా బాగుంటుంది అంటే లగ్న లగ్నాపధి ఎక్కడ ఉన్నాడు ఏ దశ జరుగుతుంది చంద్రాత్ యోగాలు ఎలా ఉన్నాయి నవాంశలో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుంటే చాలా బాగుంటుందండి వాటితో పాటు గోచారం కూడా మనం చూసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సో మేమే జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఈ క్రింద నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు సూచిస్తాను ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో ఏ రాశులో వాళ్ళకి ఎలా ఉండబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం సింహరాశి గురించి చెప్పుకుందామండి సింహరాశి అంటేనే అద్భుతం అంటే మంచి తెలివిగా యాక్టివ్గా ఎప్పుడు ప్రశాంతంగా తెలివిగా ఉంటారు పైగా ఇతరుల చేత మోసపడిపోతూ ఉంటారు పైగా కోపం ఇవన్నీ మీకు సహసిద్ధంగా ఉండే లక్షణాలు పైగా మీ రాశ్యాధిపతి రవి మీ రాశిని చూస్తున్నాడు ఎందుకంటే గురుడితో కలిసి చూస్తున్నాడు మీ రాశిలోనే పదిహేడు తారీఖు పద్దెనిమిది తారీఖుని చంద్రుడు పౌర్ణమి చంద్రుడు ఉన్నాడు మాట్లాండి అంటే సింహరాశిలో మీ రాశిని చూడడము నెల మొత్తం కూడా అద్భుతం ఎవరు రవి గురించి చూడడం పైగా చంద్రుడు కూడా మీ రాశిలో పదిహేడు పద్దెనిమిది తారీఖులు రావడం వల్ల గజకేశ్వరి యోగం అంటే మీకు ఏంటంటే ఒక గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా సక్సెస్ఫుల్గా ఆనందంగా ఎప్పుడు కూడా తృప్తిగా ఉండే అదృష్టం కలుగుతారు ఒక విధంగా చెప్పాలంటే మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి సెల్ఫ్ ఐడెంటిటీ మీకు ఖచ్చితంగా ఉంది ద్వితీయ భావాది బుధుడు కూడా మీకు పంచమభావంలో ఉండడం వలన సంతానం వలన ధనాదాయం మీకు ధనాదాయం ఎక్కువ అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ బాగుంటుంది కుటుంబంలో వృద్ధి ఆర్థికంగా మధ్య మెరుగు మెరుగుపడడం ఇంకోటి అంటే సినిమా గాయని గాయకులకి మంచి అవకాశాలు వస్తాయి ముఖవర్చస్సు కంఠధ్వని ఉచ్చారణ బ్రహ్మాండంగా ఉంటుంది కదండీ అందుకనే సినిమా గాయని గాయకులకి సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి ఈ యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి మంచి చెప్పక్కర్లా అభివృద్ధికరంగానే ఎప్పుడు యాక్టివ్గా అద్భుతంగా రాణించి తీరుతూనే ఉంటారు రాణించి తీరుతూ తిరుగుతూనే ఉంటారు అద్భుతంగా ఉంటారు ఇంకా మూడో భావం కొద్దాం మూడో భావంలో గురుదృష్టి అండ్ స్థిర దృష్టి అంటే మూడో భావ కూడా బాగున్నాడు కదా మూడో భావం శుక్రుడు కూడా మీకు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏమవుతుందంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు మీ తోబుట్టును కలుస్తారు స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాడికి మంచి అభివృద్ధి ఉంటుంది స్ట్రాటజీ బాగుంటుందండి శుభవార్తలు వింటారు మీకు ధైర్యం శౌర్యం ఎక్కువ మీరు మీ తోబుట్టును కలవడం కాకుండా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ధన సంపాదన ఉంటుందండి అంటే ధనం వల్ల సంపాదన ధన సంపాదన ప్రయాణాల వల్ల మీకు సిద్ధించబోతోంది అలాగే పూర్తి భావంలో కేతు ఉన్నాడు పోర్త్ భావనని చంద్రుడు నాడు చంద్రుడు నీచిలో ఉంటాడు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో నీచిలోకి వస్తాడు నీచిలో ఉన్న చంద్రుడికి ఉచ్చలో ఉన్నటువంటి కేతు తోడు అవుతాడు కాబట్టే నీచభంగ రాజభంగం అయి పోర్త్ భావం ప్రమాణంగా ఉంది ఎడ్యుకేషన్ వాళ్ళకి పర్ఫెక్ట్ మీ మదర్ మదర్గారే కారిక పరిస్థితి చాలా బాగుంటుంది భూములు కొనుగోలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు గృహాలు కొనుగోలు చేస్తారు బంగారం కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఎక్కువ వస్త్రాలంటే ప్రీతి ఎక్కువ అండి వస్త్ర ప్రీతి ఎక్కువ కీర్తికాంక్ష ఎక్కువ ఎప్పుడు మనం పొగడాలి మనం మంచి మంచిగా డ్రెస్సెస్ వేయాలి అనే తత్వం మీకు ఎక్కువ ఉంటుంది ఈ ఫోర్త్ భావంలోనండి మనకు కేతువు శుక్ర చంద్రుడు కలిసి ఉండడం వల్ల అనేక రకాలుగా యోగాలు అదృష్టం అద్భుతంగా ఉంటుందండి స్టూడెంట్స్ కూడా మంచిగా రాణించడం వాళ్ళకి విద్యలో అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది ఇంకా పంచమ భావం వద్దాం పంచమంలో శుక్రుడు శుక్ర కాంబినేషన్ కదా నైన్త్ హౌస్లో టెన్త్ హౌస్లో అడుగు అవుతారు కదా మీ రాశికి అలాగే ఫోర్త్ హౌస్లో మూడవ భావాధిపతి అద్భుతం అండి పంచమ స్థానంలో ఉండడం వల్ల పూర్వజర్మ సుకృతం అద్భుతంగా ఉంది యోగం చాలా బాగుంది పంచమ స్థానంలో కుజుడు ఎక్కడ చిడిపోలా సంతాన యోగం కలుగుతారు ఉత్తర సంతాన యోగము ఉత్తరికా సంతాన యోగం ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ అంటే కింద జన్మ చేసిన అదృష్టం మీకు కలుగుతుంది ముఖవర్చస్ బాగుంటుంది ఆర్థికంగా అభి అభివృద్ధి కలంగా ఉంటారు ముఖ్యంగా మీరు కంఠధ్వని బాగుంటుంది ముఖవర్చస్ బాగుంటుంది కాబట్టి జనరంజకంగా ఉండడం జనాకర్షణ అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ కుజుడు వలన ఏమవుతుందంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళు టీవీగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఎప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు ఇంకోటి అంటే ఈ ఈ పంచమ స్థానం వలన చాలామందికి కొరియోగ్రాఫర్స్కి అలాగే యాంకర్స్కి అనేక రకాలుగా ఉన్నటువంటి వీళ్ళందరూ ఉంటారు కదా రైటర్స్కి మంచి మంచి అవకాశాలు వచ్చి అభివృద్ధికరంగా ఉంటారండి ఒక ముఖ్యమైన పాయింట్ గురించి చెప్పుకుందాం సింహరాశి వాళ్ళకి ఆరో భావంలో శని ఆరో భావంలో రవి ఇవి ఇద్దరు చాలండి శని రవిల కాంబినేషన్ ఏమంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బ్రహ్మాండంగా సక్సెస్ అయి తీరుతారు పైగా బుధుడు కూడా తోడయ్యాడు ఆరో భావంలో గనక రవి శనిల కాంబినేషను సినిమా రంగంలో పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా సాధించి తీరుతారు అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి టీవీగా తిరగడానికి అవకాశాలు ఎక్కువ అంతేకాదండి శని రవిలు కాంబినేషను వాళ్ళన ముందర మినిస్టర్స్ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది ఆరో భావాధిపతి ఆరో భావంలో ఉండడం వలనే దాన్ని దాన్ని యోగం అంటాం కదండి హర్ష యోగం అంటాం కదా హర్ష యోగంలో ఉన్న ఉన్నప్పుడు ఏమవుతుంది అప్పులు లేనివాడిగా చేసేస్తాడు అనేక రకాలుగా అద్భుతంగా యోగాలు ఇస్తాడు ఫ్రెండ్స్ సర్కిల్ బ్రహ్మాండంగా తిరగడానికి అవకాశం ఉంటుంది యోగాలు కలిగేటి చేస్తాడు అనే దీర్ఘ రోగాలు లేకుండా శని కా కాంబినేషన్ ఉంటుంది రవి ఎప్పుడు కూడా మూడు ఆరు పదకొండు భావంలో అంటాం కదా మనం పాపులు ఎలాగ ఉండాలి కదా ఆరో భావంలో రవి దగ్గర తినసని యోగం కదండి పదమూడో తారీఖు పన్నెండో తారీఖు వరకు ఉన్నాడు మీకు ఆరో భావంలో యోగా ఇచ్చి తీరతాడు మేనమామలు చాలా బాగుంటారు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది కంటే కష్టపడి చదివితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ వాళ్ళకి సక్సెస్ ఎక్కువ పైగా విదేశాల్లో స్టాంపింగ్కి వెళ్తారు కదా స్టాంపింగ్ చేస్తుంటారు అంటే హెచ్ వన్ బీబీసే కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ కానీ పైగా మీకు చాలామంది పర్మనెంట్ రెసిడెన్స్ కూడా ఉంటుంది కదా వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి ఈ నెల మొత్తం కూడా ఈ మాఘమాసం నెల మొత్తం కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఆరోభావం ఎక్కడ చెడిపోలో అనారోగ్య సమస్యలు రానే రావు మీ రాశి వాళ్ళకి ఓజోధ ఓజో పొర ఉంటుంది ఆ పవర్ శక్తి వలన మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే సింహం రాశి వాళ్ళకి సింహం లగ్నం వాళ్ళకి కూడా దాని మళ్ళీ అనారోగ్య ఆరోగ్య అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్యంలోకి వచ్చేస్తారు అంత పవర్ మీకు ఉంది సో ఆరో భావం ఎక్కడ చెడిపోయా ఎక్కడ తగ్గేదేలా అంటారు సరే అలా అంత బ్రహ్మాండంగా ఉంది ఇంకా ఏడో భవన్లో వద్దాం ఏడో భవన్లో రవితో కలిసిన గురుడు పర్ఫెక్ట్ అంటే ఏం పర్ఫెక్ట్ అంటున్నాను అద్భుతం వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అదృష్టం కలిసి వస్తుంది వ్యాపార అభివృద్ధి కలిగి తీరుతుంది ముఖ్యంగా అదృష్టం తోడవుతుంది ఇంకోటి అంటే సప్తమభావం త భార్యాభర్త విషయంలో సఖ్యత అనురాగం ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసేస్తారండి మీరు అంటే పెళ్ళిళ్ళు చేయడం మాఘమాసంలో పెళ్ళిళ్ళు ఉంటాయి కదా భావంలో గురుడు మ్యారేజ్ కారకుడు కదా వివాహాలు కుదరడం వాళ్ళు కూడా వివాహాలు కుదిరిచేసి పెళ్లి చేసే అధిక అధికారము ఆ అర్హత గురుడుకుంది ఉంది రవితో కలిసిన గురుడు కదా మీరు లగ్నాధిపతి రవితో కలిసి వాడు కదా యోగం పైగా ముఖ్యంగా సప్తమ భావంలో ఉన్నవాళ్ళకండి బంగారంతోనూ వ్యాపారాలతోనూ ఈ రెండు కూడా కలిసి వస్తాయండి వాళ్ళకి అంటే ఆ వ్యాపార రంగంలో కూడా చాలా అభివృద్ధికరంగా ఉంటుంది సప్తమ భావం చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇంకా అష్టమాధిపతి భావం ఉండడం వలన దీర్ఘాదాయం ఉంటుంది తలవంత లంపక వచ్చే ఆదాయం కూడా బాగుంటుంది దృష్టి వలన ఎందుకంటే మీరు రాజయోగారు కూడా కుజుడు కదా మీకు అష్టమస్థానం చూసుకునేటువంటి అనారోగ్య సమస్యలే లేవు ఆ తర్వాత లంబ వచ్చే ధనము బాగుంటుంది నైన్త్ భావాధిపతి కూడా అవడం వలన భాగ్యాధిపతి కూడా అవడం వలన విదేశీ పర్యటన ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళకి చదువు బ్రహ్మాండంగా చదువు రావడానికి అవకాశాలు ఎక్కువ అలాగే మీ తండ్రి గారి కార్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది సంతాన యోగం నిరంతర భాగ్యవృద్ధి ఖచ్చితంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ గుడు గుడులను సందర్శిస్తారు పీఠాధిపతులు సందర్శిస్తారు గుడులు గోపాల గోపురాలకు కూడా దానం అన్నదానం అన్నదానకి డబ్బులు వెచ్చిస్తారు అని అనేక రకాలుగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా దశమస్థానానికి వద్దాం దశమస్థానంలో రాహు విశేషమైన యువకార్యకుడు దశమస్థానంలోనే చంద్రుడు ఇంకా యువకారుకుడు ఎందుకంటే ఉచ్ఛలో ఉన్న చంద్రుడు తొమ్మిదో తారీఖు పదో తారీఖు ఉంటాడు అంత బ్రహ్మాండంగా ఉంటుందండి మీ సింహరాశి వాళ్ళకి తొమ్మిదో తారీఖు పదో తారీఖు రాహుతో కలిసి ఉన్న చంద్రుడు అంటే విశేషించి చంద్రుడికి మంచి ఫలితాలు రాహు వేసి తీరతాడు అంత డౌటే లేదు అంటే ఈ రాహు ఏం చేస్తాడు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చి తీరతాడు ఈ రాహు ఏం చేస్తాడు పొలిటికల్ రంగంలో ఉంటారు కదా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చక్కగా మంచి గౌరవం పెరగడము వాళ్ళకు కూడా కొద్దో గొప్ప అధికార హోదా రావడము అంటే పదవులు రావడానికి అవకాశాలు ఉండడము అలాగే వాళ్ళు మాట్లాడే ముక్కపర్చోస్తూ మాట్లాడే తీరు జనాల్లో ఆకర్షించుకో ఆకర్షించుకోవడము అద్భుతంగా ఉంటుందండి ఇంకా మూడో పాయింట్ అండి గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో కష్టపడి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కదా చదువుకుంటున్నారు కదా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా ఐపీఎస్ ఐఏఎస్ గవర్నమెంట్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు గ్రూప్స్ రాస్తున్నారు వాళ్ళకు కూడా అండి అవకాశాలు ఎక్కువ ప్లస్ దూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఉంటుంది ఎందుకంటే రాహు ప్రభావం సో రాహు దశమస్థానంలో ఉండడం విశేషమైన యోగం కర్మయోగం ఉంటాం కదా ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా మంచిగా చేయడానికి అవకాశం ఉంది ఇంకొకటి ఏంటి తెలుసా అండి దశమస్థానంలో రాహు ఏం చేస్తాడు మన కాశీక్షేత్ర దర్శనానికి అవకాశాలు ఇస్తాడండి మీలో కొద్దిమంది కాశీక్షేత్రం దర్శనం చేసుకుంటారు కాలభైరవ దర్శనం చేసుకుంటారు స్నానం చేస్తారు ఇంతకంటే గొప్ప అదృష్టం ఏముందండి కాశీలో అడుగుపెట్టే అర్హత అదృష్టం రాహు ఇచ్చి చేరతాడు స్వామిని దర్శించుకుంటారు సో ఇన్ని విధాలుగా ఉన్నాయి ఇంకా లాభస్థానం కొద్దాం లాభస్థానంలో గురుడు ఉన్నాడు కదా గురు దృష్టి ఉంది కదా లాభానికి దృష్టి శుక్ర దృష్టి అంటే నైన్త్ హౌస్ లాడ్ టెన్త్ హౌస్ లాడ్ అండ్ పంచమాధిపతి లాభస్థానాన్ని చూసుకోవడం వలన అన్ని విధాలుగా అన్ని రంగ సంస్థ ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థల్లో వ్యాపారాలు చేసే వాళ్ళకి ఆ వ్యాపార ఉద్యోగాలు చేసే వాళ్ళకి అనేక రకాలుగా ధనాదాయం ఈ నెల మొత్తం ఉంది ఎక్కడ నష్టాలు రావడానికి అవకాశాలు లేవు మీ సింహరాశి వాళ్ళకి అంతటి యోగకారకుడు మీకు ఉన్నాడు సో భావాన్ని కూడా శని చూడడం వలన దూరపర్యంత ప్రయాణాలు చేయడము కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి మెడిసిన్స్ వాడటము డాక్టర్స్ కన్సల్ట్ చేయడం కూడా మంచిది ముఖ్యంగా మీ రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళకి అధిపతి రవి కదా మాఘమాసం వచ్చింది కదా అత్యంత అద్భుతమైన మాసం అండి పన్నెండు మాసాల్లో మాఘమాసానికి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది అంటే రవికి బ సూర్యభగవానుడు సో ఈ నెలలో ప్రతి ఆదివారం ప్రతి రోజు కూడా చాలా పవిత్రమైనవేనండి సో ప్రతి ఆదివారం కూడా మనం సూర్యభగవాన్ అర్ఘ్యం ఇవ్వడము పైగా ముఖ్యంగా ఎనిమిదో తారీఖుని రథసప్తమి రావడము వలన మనం సూర్యభగవానికి అర్ఘ్యం ఎర్రని పువ్వులతోటి పొద్దున్నే ఐదున్నర ప్రాంతం ఆరు గంటలకి సూర్యుడు ఉదయం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది అంటే గాయత్రి జపం చేయడం గాయత్రి మంత్రంతో ఆర్గ్యం సూర్యభగవాన్ ఆరాధనతో అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది ఐశ్వర్యము ఆరోగ్యము ఆనందాన్ని ఇచ్చి తీరుతాడు అలాగే మనం సూర్యభగవాన్ చాలామంది నోములు కూడా చేసుకుంటూ ఉంటారు వ్రతాలు చేస్తుంటారు అది అద్భుతము ఇంకోటి ఏంటంటే ఈ రోజునే అన్నపరవాణం బెల్లంతో చేసే అన్నపరవాణం పెట్టడం విశేషమైన యోగం చాలా మంచిది సో దానివల్ల ఐశ్వర్యం కలుగుతుంది తర్వాత స్వయం పాక దానము స్వయం పాకం అంటే మీకు తెలుసు ఆ దానం ఇవ్వడం అంటే బ్రాహ్మణ ఇంటికి పిలిచి భోజనం పెట్టడం తర్వాత గోధుమలు తర్వాత ఎర్రని వస్త్రము కట్టుకునే వస్త్రం అండి అటువంటి మంచి కూడా మంచి వాళ్ళు తప్ప కట్టుకోలేని వస్త్రాలు ఈ వస్త్రం ఇవ్వకూడదు ఎరుపు సూర్యభగవానికి ఇష్టం బంగారం సూర్యభగవానికి ఇష్టం అంటే గోధుమలు ఎర్రని వస్త్రము కొద్ది అర్హత కొద్ది డబ్బున వాళ్ళు కొద్దిగా ఉన్నవాళ్ళు బంగారం కొంత బంగారం అయినా సరే సూర్య భగవానికి ఇష్టమైనది ఏంటంటే బంగారము గోధుమలు ఈ వీటికి కారకుడు కూడా సూర్య సూర్యభగవాన్డే ఎవరైతే దానం ఇస్తారో ఈ రథసప్తమి రోజుని ఏ ఆదివారం అయినా సరే భూమి దానం చేస్తారో కొంచెం భూమి అయినా సరే ఏ చేస్తారో వాళ్ళకి శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటారు భూదానం చేసిన వాళ్ళకి శాశ్వతంగా విష్ణులోక ప్రాప్తి మీరే కాదండి మీకు ఏడు తరాల వాళ్ళు ముందు వాళ్ళు మీ తర్వాత వాళ్ళు కూడా బ్రహ్మలోకానికి విష్ణులోకానికి అర్హత ఉంది వెళ్ళడానికి అర్హత ఉంది కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా అవకాశం చేసుకొని మనం చేద్దాము ముఖ్యంగా సింహరాశి వాళ్ళు చేయాలి సో ఈ విధంగా మీ సింహరాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని సంపూర్ణమైన ఆరోగ్యప్రదంగా ఉండాలని ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని ఉంటాను కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను